రైతులందరికీ నమస్కారం. వరి పంటలో ఆశించే రోగాలు అత్యంత ప్రమాదకరమైన రోగం ఏదైనా ఉందంటే అది సుడిదోము, దోమపోటు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ దోమపోటు వచ్చినట్టు అయితే దీన్ని నివారించడం కొంచెం కష్టమే, మరియు ఎక్కువ నష్టాన్ని కలగజేసే రోగంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఈ దోమపట్టుకు ఎలా అరికట్టాలి, దీన్ని అరికట్టడానికి టాప్ 3 బెస్ట్ మందులు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఈ సుడిదోమ ఎక్కువగా సన్నపు వడ్లలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది వడ్లు కొంటారో కొనారో అనే ఉద్దేశంతో చాలా రైతులు సన్నపు వడ్లు వేయడం జరిగింది. తద్వారా ఈ సుడిదోమ మోస్తారుగా అక్కడక్కడ రావడం, నష్టపరచడం జరుగుతుంది. ఈ సుడిదోమ ఎందుకు అంత నష్టాన్ని కలుగజేస్తుంది అని చూసినట్లయితే, ఈ సుడిదోమ పురుగులు కింద మొక్క అడుగు భాగాన ఉంటాయి కాబట్టి మనకు కనిపించవు, మరియు కనిపించినా కూడా స్ప్రే చేసినా కూడా మందు అడుగు భాగం వరకు వెళ్ళకపోవడంతో దీన్ని కంట్రోల్ కాస్త కష్టమవుతుంది, మరియు దీన్ని గుర్తించడం కూడా కొంచెం వరకు టైం పడుతుందని చెప్పుకోవచ్చు. మరియు అంతే స్పీడ్గా అవ్వడం, స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది, మరియు అధిక దిగుబడి రాకుండా చేస్తుంది, అధిక నష్టాన్ని కలుగజేస్తుంది ఈ దోమపొట్టు. ఈ సుడిదోమ రెండు రకాల్లో ఉండడం జరుగుతుంది. ఒకటి వైట్ రూమ్ బ్రౌన్ కలర్ టోపెన్, మరియు రెండవది బ్రౌన్ కలర్ టోపెన్. ఇవి పంటని ఎలా ఆశిస్తాయని తెలుసుకున్నట్లయితే ఈ రెండు రకాల పురుగులు అడుగు భాగాన చేయి రసం పీల్చుకోవడం జరుగుతుంది. వీటిని కనుక్కోవడం కష్టం, మరియు ఒక్కసారి చిన్నగా ఉండడం వల్ల సరిగా మనకు కంటికి కూడా కనిపించవు. ఈ రసాన్ని పీల్చడం ద్వారా మొక్క ఆకులు ముందుగా పసుపు రంగులోకి మారుతాయి, ఆ తర్వాత పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. గింజలు నిండవు మరియు తాళ్ళు గింజలుగా మారుతాయి. దోమపోటు సోకిన ఏరియాలో దిగుబడి శూన్యంగా వస్తుంది, జీరోగా వస్తుంది మనం చెప్పుకోవచ్చు. ఈ సుడిదోమ రావడానికి గల కారణాలు పలు కారణాలు చూసినట్లయితే, ఇది ఎక్కువగా సన్న వరిలో వచ్చే అవకాశం ఉంటుంది, మరియు పొలంలో ఎక్కువగా యూరియా వాడకం చేసినట్లయితే ఇది వచ్చే అవకాశం ఉంటుంది, మరియు నీటి నిల్వ ఎక్కువగా ఉన్న భూమిలో ఇది వచ్చే అవకాశం ఉంటుంది, మరియు పొలంలో పాయలు తీసుకోకుండా ఉండడంతో గాలి వెళ్ళక పోవడంతో ఇమ్యూనిటీ పెరగడంతో మొదళ్ళ దగ్గర అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పంటపై ఆశించేకున్న ముందే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే, వరి పంట 50 నుండి 60 రోజులు అంటే కనుక కంకులు బయటకు వచ్చే టైంలో పొట్ట దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే ఇది రాకన్నా ముందే కొంతవరకు అరికట్టవచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఆశించినట్టయితే దీన్ని కంట్రోల్ చేయడానికి మందులు ఉన్నాయి. ద బెస్ట్ టాప్ 3 మందులు ఏంటో అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సుడిదోమ పోటు నివారణకు పలు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అందులో కాంట్రాక్ట్ యాక్షన్ మరియు సిస్టమ్ యాక్షన్ ఉన్నాయి. కాంట్రాక్ట్ యాక్షన్ అంటే మందులు కొట్టుకున్నట్లయితే మనకు అంతగా రిజల్ట్ ఉండదు, ఎందుకంటే ఇది కింది భాగంలో ఉంటాయి కాబట్టి అంతగా వర్క్ చేయవు. అలాగే ఎసిఫెట్ ఎమిడా క్లోఫిట్న కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు, కానీ ఈ మందు కూడా మనకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. కాబట్టి మంచి మందులు ఏవి అనేవి చూసినట్లయితే అందులో మొదటిది దుబాన్ కంపెనీ వారి పెక్సలాన్. ఇందులో మందు వచ్చేసి ట్రైఫ్లూరో మెజోస్ప్రియోన్ 10% ఎస్సి అనే మందు ఉండడం జరుగుతుంది. దీని డోస్ వచ్చేసి ఎకరానికి 94 ml, మరియు రిజల్ట్ వచ్చేసి 25 నుంచి 25 రోజుల వరకు పంటపై పనిచేస్తుంది, ప్రభావాన్ని చూపుతుంది, మరియు దోమపోటు చంపడం జరుగుతుంది. దీని ప్రైజ్ వచ్చేసి 1400 వరకు ఉండడం జరుగుతుంది. ఇది ట్రాన్స్లాస్మిక్ యాక్షన్ మరియు సిస్టమిక్ యాక్షన్ చూపించడం జరుగుతుంది. ఎలా అంటే మొక్క భాగంలోకి వెళ్ళి చాలా సమర్థవంతంగా ఈ దోమపోటును చంపడం జరుగుతుంది. రెండో మందు వచ్చేసి పైరిమెట్రోజిన్ వారి సింజెంటా కంపెనీ వారి చెస్. దీన్ని డోస్ చూసినట్లయితే 120 grams ఎకరానికి వేసుకోవాలి, మరియు రిజల్ట్ వచ్చేసి 15 నుంచి 16 రోజులు రావడం జరుగుతుంది. దీని ప్రైజ్ వచ్చేసి 700 నుంచి 800 మార్కెట్లో ఉండడం జరుగుతుంది. ప్రైజ్లు వచ్చేసి ఎక్కువగా తక్కువగా మీ ప్రాంతాన్ని బట్టి ఉండొచ్చు, నేను యావరేజ్గా చెప్పడం జరుగుతుంది. మూడో మందు వచ్చేసి ఓషీన్. ఇందులో కెమికల్ వచ్చేసి డైనోటెఫ్రియాన్ ఉండడం జరుగుతుంది. 20% ఎస్జి ఉండడం జరుగుతుంది. దీని డోస్ వచ్చేసి 100 grams ఎకరానికి, మరియు రిజల్ట్ వచ్చేసి 15 నుంచి 16 రోజుల వరకు పంటపై రిజల్ట్ చూపించడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 600 నుండి 700 ఉండడం జరుగుతుంది, మనం చూడవచ్చు మార్కెట్లో. ప్రస్తుతం మార్కెట్లో ఈ దోమపోటుకు లభించే మందులలో ఈ మూడు మందులు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. పెక్సలాన్ కొంచెం రేటు ఎక్కువగా ఉన్నా కానీ అది బాగా మంచి రిజల్ట్ని ఇవ్వడం జరుగుతుంది. మీ పంటలో దోమ ఉధృతిని బట్టి ఈ మందులు మీరు వేసుకోవాలి.
ఎక్కువగా ఉన్నట్లయితే పెక్సలాన్ను వాడండి, మోస్తారుగా ఉన్నట్లయితే చెస్ లేకపోతే ఓషిన్ను వాడండి. ఇలానే వరిపై వచ్చే రోగాలకు కామెంట్ బాక్స్లో కామెంట్.